యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉపయోగించలోపరి. ఈరోజు వచ్చి మనం కొన్ని ప్యూర్ సిల్క్లో సెమీస్ అండి, ఇవన్నీ ప్యూర్ సిల్కే కానీ సెమీస్ అన్నమాట ఇవి. అవి కొన్ని కొన్ని ఏమో హ్యాండ్లూమ్ శారీస్ అండి, కొన్ని ఏమో తర్వాత డిజిటల్ ప్రింట్స్లో సిల్క్స్ చూస్తున్నాం అన్నమాట. డైలీ వేర్, ఆఫీస్ వేర్ అండ్ అబ్రాడ్ వాళ్ళు కూడా చాలా బాగుంటాయండి, ట్రావెలింగ్లో కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా బ్రాండెడ్ నేమ్స్ అండి. అని నేను ప్యూర్ సిల్క్స్ అయితే చాలా బాగున్నాయండి, చాలా వెయిట్లెస్లో ఉన్నాయి. 925తో స్టార్ట్ అవుతుంది అన్నమాట. క్యాట్లాగ్ సారీస్ అండి ఇవన్నీ. నేను చక్కటి గ్రీన్ రాటన్ రాటమే ఫస్ట్ బాటిల్ గ్రీన్తో వచ్చాను అనమాట. చూడండి, ఇది కట్టుకుంటే శారీ ఓపెన్ చేసి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 925 అండి, ఫ్రీ షిప్పింగ్. ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీస్ అండి, చాలా బాగుంటాయండి, చాలా వెయిట్లెస్గా ఉన్నాయండి. చక్కటి ఇది, ఇది కూడా ఇంతకు ముందు వాటిల్లో ఒక ఇట్లాంటి సిల్క్స్ అనమాట నేను తీసుకున్నాను అనమాట. ఇవి చాలా ఇచ్చేసాం ఈ శారీస్ మనం. శారీ వచ్చేటప్పటికి ఇది మీకు పళ్ళు పట్టు అవుతుందండి. శారీ పళ్ళు ఇలా ఉంటుందన్నమాట. ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను, ఎందుకన్నా మంచిది అప్పుడు కానీ నాకు కూడా అర్థం కాదు. వా, నాట్ పళ్ళు అండి. శారీ మొత్తం ఇట్లాగే ఉంది. ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఈ రకంగా ఉందండి. దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్ అండి, చక్కగా ఇచ్చాడు. ఓహో, పళ్ళు దగ్గర బ్లౌజ్ పీస్ ఇచ్చాడనమాట. అదే పళ్ళుకి అటాచ్ చేసి ఇచ్చాడండి బ్లౌజ్ పీస్. వా, చాలా బాగుందండి. దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్ అండి, ఇది మనకి పళ్ళు. అలాంటి చాలా బాగుందండి. అంతా కూడా అడ్డంగా వచ్చినాయండి, అడ్డంగా వచ్చిందన్నమాట డిజైన్. చాలా బాగుంది, చిన్ని మ్యాంగోస్ వచ్చినాయి, మధ్యలో డైమండ్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుందండి కొత్త డిజైన్, చాలా అంటే చాలా బాగుంది. అడ్డంగా ఉన్నాయండి అన్నీ. ఎప్పుడు మనం నిలువే చూస్తాము, ఇది అడ్డంగా వచ్చిందన్నమాట. ఇగోండి, ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. పైన కింద కూడా కొంచెం ఒక్క హాఫ్ ఇంచ్ మనకి ప్లెయిన్ గ్రీన్ కలర్తో బార్డర్ ఇచ్చాడనమాట. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఇట్లా ఉంది. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి, ఆఫీస్ యూస్, డైలీ యూస్, ట్రావెల్ అండ్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి. బట్ అంటే మెటీరియల్ మనకి ప్యూర్ సిల్కే కానీ ఇది మనకి సెమీస్ మాట. దానివల్ల ఏంటంటే మీకు ఇది మీకు అంటే వాషింగ్లో ముడత పడతాం కానీ అది కానీ షింక్ అవుతాం కానీ ఉండదు అన్నమాట. జస్ట్ వాష్ అండ్ వేర్ లాగా ఉన్నాయండి శారీస్ అయితే కానీ. ఎంత బాగుందో చూడండి. శారీ కాస్ట్ వచ్చి 975 అండి. మీకు పళ్ళు వచ్చేటప్పటికి, ఐ మీన్ బ్లౌజ్ వచ్చేటప్పటికి చూపిద్దామని పెట్టుకున్నాను. ఇగో ఇట్లా ఉంటుందండి. దీనికి చక్కగా చిన్న చిన్న డైమండ్ బుటాతో ఇచ్చారన్నమాట బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చి 975 అండి. ఫైవ్ నెంబర్స్లో బుక్ చేసుకోండి. నేను ఇచ్చే నెంబర్లో అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే అదే రోజు మేము డిస్పాచ్లో పెట్టేస్తామండి. నో రిటర్న్స్ అండి, నో ఎక్స్చేంజెస్. ఇదొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. అలాగే సిఓడి ఆప్షన్ కూడా లేదండి. కొత్త వారందరికీ స్వాగతం అండి. అట్లాగే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే 30,000కి మనం రీచ్ అయ్యామండి. ఇదంతా కూడా మీరిచ్చే ప్రోద్బలంతో, మీరిచ్చే సహకారాలతోనే నేను ముందుకు నడుస్తున్నానండి, సహాయ సహకారాలతోనే. లేదంటే మీరు ఎంకరేజ్మెంట్ ఇస్తే నేను ముందుకెళ్ళగలుగుతా, లేకపోతే ఎక్కడ వాళ్ళం అక్కడ ఆగాల్సి వస్తుందన్నమాట. ఓకేనా, అందరు కొత్త వారంతా కూడా చాలామంది వస్తున్నారు. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఒకటి ఇచ్చేసేయండి నాకు. ఓకేనా, ఇది వచ్చేటప్పటికి బ్లూ కలర్ అండి, చక్కటి బ్లూ కలర్. సర్ఫ్ బ్లూలోనే కొంచెం డార్క్ ఉంటుందన్నమాట. ఓపెన్ చేసి కడితే శారీ ఈ రకంగా ఉంటుంది. ఇది కూడా విత్ బ్లౌజ్ శారీ, మనకి ప్యూర్ సిల్కేనండి. 6.5 మీటర్స్ ఉంటుందండి విత్ బ్లౌజ్. మీకు బ్లౌజ్ ప్రతి శారీకి కూడా పళ్ళులో వస్తుందండి.
ఇవన్నీ కూడా క్యాటలాగ్ శారీస్ అండి. దీనికి వచ్చేటప్పటికి మళ్ళీ డిజైన్ బాతిక్ డిజైన్ వచ్చింది, చాలా బాగుందండి. ఎంత బాగుందో చూడండి, చక్కటి బ్లూ అండి ఇది. వీడు ఏం చేశాడంటేనండి, శారీస్ మ్యానుఫ్యాక్చర్స్ మనకి బ్లౌజును పళ్ళు లోపలికి ఇచ్చి పెట్టేస్తున్నారన్నమాట. ఇగో దిస్ ఇస్ పళ్ళు పట్ అండి, దిస్ ఇస్ పళ్ళు పట్. ఎంత బాగుందోనండి మెటీరియల్ కూడా, మన ప్యూర్ సిల్కేనండి. కత్ సెమీస్, నేను అది కూడా చెప్తున్నాను, ప్యూర్ సిల్కే సెమీస్ అండి. ఇగో పళ్ళు పట్, దిస్ ఇస్ ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. ఓకేనా, మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను నేను. శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. తను ఎవరో నాకు కామెంట్స్లోనో లేకపోతే దీంట్లోనో పెట్టినట్టున్నారండి, అంటే దేవుళ్ళకి పెట్టుకునే చీరలు మీరు ఒంటి మీద వేయకుండా చూపించండి అంటున్నారు. నాకే చాలా మొహం అంటామండి, అసలు నేనంటే నేను గవిక్కి నేనే ఇచ్చాను, అందుకే నేను ఎక్కువగా కూడా పెట్టను, ఇలా కొంచెం పెట్టి చూపిస్తాను. ఎందుకంటే మీకు అర్థం అవ్వటం కోసమే నాకు ఫుల్గా శారీ వేర్ చేసి నేను తీసుకోవాలనుకున్న చీర మాత్రం కట్టేసుకుంటాను అనమాట, అంతేనండి. ఆ మాత్రం చూపించకపోతే అందరికి అర్థం కాదండి, ఎవరో పెట్టారు నాతో. నాకు అస్సలు నాకే ఇష్టం ఉండదండి, నాకు తెలుసు పూజలు కట్టుకుంటారని దీనికని. ఎందుకంటే మనందరం హిందూస్వే కాబట్టి మనకు అందరికీ తెలుసు దేవుళ్ళకి పెట్టుకున్నాయి వ్రతాలకు పెట్టుకున్నాయి అని. కాకపోతే ఏంటంటే ఊరికి ఇలా వేసి చూపిస్తాను అనమాట, అది ఎందుకంటే మీకు కొంచెం అర్థం అవుతుందని, అంతేనండి. దిస్ ఇస్ ప్లెయిన్ బ్లౌజ్ అండి, ప్లెయిన్ ఇచ్చాడనమాట. మెటీరియల్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి, వెరీ ఏంటంటే చాలా ప్యూర్ సిల్క్ మెటీరియల్ అండి. ఓకేనా, శారీ కాస్ట్ వచ్చి 9, ఎక్కడ పెట్టండి అమ్మాయి, 9 ఎంత చెప్పాను నేను, ఒక్క నిమిషం అండి, ఇందాక ఎంతో చెప్పాను. 9 9725 అండి శారీ కాస్ట్ వచ్చి. ఇవన్నీ కూడా బా మెటీరియల్ చాలా బాగుందండి, అసలు మెటీరియల్కి ఇన్నో శారీకి సంబంధం లేదేమో అనిపిస్తుందంట, అది మనం చెప్తే తప్ప ప్యూర్ సిల్క్ కాదని ఎవరికి తెలియదండి. అది అంటే 1 ప్లే 2 ప్లే 3 ప్లే అలా ఉంటాయి కదా, ఆ టైప్లో ఉందన్నమాట. సెమీస్ అండి ఇది, ఇవ్వండి ఇక్కడ కూడా రాసి ఉంటుంది అనమాట మీకు. ఏంటంటే మన ప్యాకెట్ మీద కూడా ప్యూర్ సిల్క్ 6.5 మీటర్స్ విత్ బ్లౌజ్. ఇది వచ్చేటప్పుడు చక్కటి నేవీ బ్లూ అండి, నేవీ బ్లూకి ఇట్లా వచ్చింది. ఇందాక మీకు ఫస్ట్లో చూపించాను కదా గ్రీన్ కలర్ ఒకటి, సేమ్ అదే డిజైన్ అనమాట, అడ్డంగా వస్తాయి దీనికి కూడాను. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 925 అండి, సేమ్ అండి. ఇందాక గ్రీన్ చూపించాను కదా, మళ్ళీ ఓపెన్ చేయటం ఎందుకని చేయట్లేదండి, మీరు కొంచెం ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు తీసుకున్న తర్వాత మొత్తం ఓపెన్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ ఆ గ్రీన్ శారీ ఓపెన్ చేశాను కదా, ఇప్పుడు దాన్ని పెట్టడమే చాలా కష్టం అన్నమాట. శారీ మొత్తం ఇట్లాగే ఉంటుందండి, అంతా కూడా ఇలాగే ఉంటుంది అన్నమాట. పళ్ళులో బ్లౌజ్ ఇచ్చేస్తాడనమాట, పళ్ళుకి బ్లౌజ్ ఇస్తున్నాడు. దిస్ ఇస్ పళ్ళు పట్, ఇక్కడ అటాచ్ చేశాడనమాట బ్లౌజ్. ఇదిగోండి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్, చాలా బాగుందండి, డార్క్ నెవీ బ్లూ అండి. కట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి, కడితే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 925, ఫ్రీ షిప్పింగ్ అండి. మెటీరియల్ మాత్రం చాలా బాగుందండి. ఇది వచ్చేటప్పటికి బ్రౌనిష్, సారీ మెరూన్ అండి, మెరూన్ కలర్, రెడ్ అండ్ మెరూన్ కలిస్తే ఎలా ఉంటుంది అలా ఉంది. ఇది ఓపెన్ చేసి కడితే శారీ ఈ రకంగా ఉంటుందండి. ఇది కూడా సేమ్ గ్రీన్ బ్లూ లాగానే అడ్డగీతలేమంట, ఇవి కూడా అంత అడ్డంగా వచ్చింది డిజైన్ అంతా. 6.5 మీటర్స్ ఉందండి శారీ, సిక్స్ పాయింట్ త్రీ జీరో విత్ బ్లౌజ్. చక్కటి కలర్ అండి, పూజలకి దానికి చాలా బాగుంటుందండి. మెటీరియల్ మాత్రం అదిరిపోయింది,
చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ కూడా జరీ లేదండి. వితౌట్ జరీ సారీస్ ఇవి అబ్రాడ్ తీసుకెళ్ళి మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి. కొంచెం డెలికేట్ లో పెట్టి వాష్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఆల్రెడీ మీకు ఓపెన్ చేశాను కదా శారీస్, సేమ్ బ్లౌజ్ దానికి వచ్చినట్టే డాట్స్ ఉంటాయి, మట్టి డైమండ్ లో డాట్స్ ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ బతిక్ ప్రింట్ లాగా ఉండేది. ఇందాక ఫస్ట్ ఒకటి బ్లూ కలర్ లో ఓపెన్ చేసి చూపించాను కదా, ఇది వచ్చేటప్పటికి మీకు ఎంత బాగుందోనండి, బ్యూటిఫుల్ అండి. శారీ మాత్రం కాపర్ సల్ఫేట్ బ్లూ అండి ఇది, దాని మీద మనకి బతిక్ ప్రింట్ ఇచ్చాడు. వాహ్ వెరీ బ్యూటిఫుల్ అండి. అసలు 925 శారీస్ లాగానే లేవండి ఇవి. ఇగో ప్యూర్ సిల్క్ సెమీస్ అండి ఇవి. ఇగో చక్కటి ఇదండి బతిక్ ప్రింట్లో, 925 అండి, ఫ్రీ షిప్పింగ్. దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా వచ్చింది అనమాట. దిస్ ఈస్ బ్లౌజ్ పీస్ అండి. పళ్ళు వచ్చేటప్పటికి దిస్ ఈస్ పళ్ళు పట్టండి. ఓకేనా, సారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. 925 ఫ్రీ షిప్పింగ్. అట్లాగేనండి. ఈ సారీ వచ్చేదానికి పర్పుల్ కలర్ అండి. అంటే మనకి ఇది చూడండి, అంటే మనకి యా ప్యూర్ సెట్లోనే పర్పుల్ కలర్ అవుతుందండి. అంటే మనకి బార్నీ కలర్ అనొచ్చు, లేదంటే వైలెట్, ఒకలాంటి వైలెట్లో ఒకటి అన్నమాట. అంటే వంగ చెట్టుకి పూత వస్తుంది కదా, ఆ పువ్వు ఫ్లవర్ కలర్ అనమాట ఇది, బ్రింజాల్ ఫ్లవర్ కలర్. కట్టుకుంటే ఓపెన్ చేసి ఆ రకంగా ఉంటుందండి చీర. ఇది కూడా మనకి బతిక్ ప్రింట్లోనే ఉందండి. మెటీరియల్ చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగుంది. నేను తీలేదు, నేను కూడా ఒక చీర తీసేసుకుంటాను ఇంకా అర్జెంటుగా, నాకే ఆగలేకపోతున్నాను. ఇక్కడ చూస్తే అంత బాగున్నాయి శారీస్ అయితే, ప్యూర్ సిల్క్ని మరిపించేస్తుంది అది. ఎందుకంటే మోస్ట్లీ ఇది ప్యూర్ సిల్కేనండి, బట్ సెమీస్ మట దాంట్లో అది. పళ్ళు పట్టండి ఇది. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ ఇచ్చాడండి. ఇదిగో దిస్ ఇస్ ప్లెయిన్ కలర్ చూడండి, ఎంత బాగుందో. ప్లెయిన్ బ్లౌజ్ మంట, దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్. ఓవరాల్ శారీ ఇదే ఉంటుందండి మీకు, శారీ పైన కింద బార్డర్తో ఇలాగే ఉంటుందండి. 925 ఫ్రీ షిప్పింగ్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. చక్కటి కలర్ అండి ఇది, ఎవరు తీసుకుంటారో కానీ చాలా బాగుంటుంది. ఇది వచ్చేటప్పటికి మనకి చక్కటి పింక్ అండి ఇది, చక్కటి పింక్ అండి. పింక్ లో కూడా కొంచెం డార్క్ కలర్ అవుతుందన్నమాట, మంచి పింక్ అన్నమాట. ఇది కూడా బతిక్ ప్రింట్ అండి, ఎంత క్రీపర్ డిజైన్ ఇచ్చాడు. పైన కింద బార్డర్ అండి. ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఇది బ్లౌజ్ పీస్ అండి. ఓకేనా, ఇదిగో దిస్ ఇస్ పళ్ళు పట్ అండి, దిస్ ఇస్ పళ్ళు పట్. ఇంకేనా, ఇదిగో అసలు అండి మెటీరియల్లో కూడా షైనింగ్ ఉంది. మనకి ప్యూర్ సిల్క్లో ఎలా షైనింగ్ ఉంటుందో అదే షైనింగ్ మీకు మెటీరియల్లో ఉందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. 925 ఫ్రీ షిప్పింగ్ అండి. సిక్స్ పాయింట్ 3.0 విత్ బ్లౌజ్ అండి. దగ్గర దగ్గర 6.5 మీటర్లు, ఒక 20 సెంటీమీటర్లు తగ్గింది. అంటే మనకి చీర పన్న కాబట్టి పెద్ద బ్లౌజ్ వస్తుందండి, బ్లౌజ్ పీస్ కూడా. వా చక్కటి వైలెట్ కలర్ అండి, ప్యూర్ వైలెట్ ఇది. వా ఎంత వెయిట్లెస్గా ఉందోనండి మన ప్యూర్ సిల్క్ లాగానే. వా బ్యూటిఫుల్ అండి, వెరీ బ్యూటిఫుల్ శారీ. ఇదిగోండి ఓవరాల్ శారీ మీకు ఇలా ఉంటుందండి. పైన కింద బార్డర్, పైన ఏమో ఒక 3 ఇంచెస్ బార్డర్ ఉంది, కింద ఒక 4 ఇంచెస్ బార్డర్, అంత క్రీపర్ బార్డర్ అండి. అంతా కూడా బుటీ వచ్చింది అన్నమాట, వైట్ కలర్లో బుటీ వచ్చింది. ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి మీకు చిన్న ఫ్లవర్తో బ్లౌజ్ పీస్ ఇచ్చాడు అన్నమాట. పళ్ళు వచ్చేటప్పటికి ఇదిగోండి దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ పళ్ళు పట్ అండి. శారీ కాస్ట్ 925 ఫ్రీ షిప్పింగ్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. చక్కటి కలర్ అండి, మంచి వైలెట్ కలర్.
ఇది వచ్చేటప్పటికి ఒకలాంటి మస్టర్డ్ ఎల్లో అండి. సారీ ఓపెన్ చేసి కడితే ఈ రకంగా ఉంటుందండి. ఇది కూడా మనకి బాటిక్ ప్రింటేనండి. బా చాలా అంటే చాలా బాగుందండి. ఆరెంజ్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలిస్తే ఎలా ఉంటుందో ఆ కలర్లో ఉందండి. ఇది పళ్ళు పాట అండి. చక్కటి షైనింగ్ ఉందండి మెటీరియల్లో. అది మన ప్యూర్ సిల్క్లో ఎలాంటి షైనింగ్ ఉంటుందో అలాంటి షైనింగ్ ఉంది. దిస్ ఇస్ ఓవరాల్ శారీ, ఇలా ఉంటుందండి శారీ అంతా. అట్లాగే మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వచ్చిందండి. దిస్ ఇస్ ప్లెయిన్ బ్లౌజ్. ఈ శారీకి ప్లెయిన్ ఇచ్చాడు, కొన్నిటికి ప్లెయిన్ ఇచ్చాడు, కొన్నిటికి డిజైన్స్ ఇచ్చాడు అన్నమాట. ప్రతి చీరలోనూ ఇది పేపర్స్ ఉన్నాయి. ఇట్లా ఇచ్చండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 925 ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేటప్పటికి మనకి మన నేరేడు పండు రంగండి. నేరేడు కాయ అంటాం కదా ఆ రంగు. చాలా బాగుందండి, చక్కటి కలర్, చాలా రేర్ కలర్ అంటారు, జామున్ అని కూడా అంటారు కదా దీన్ని. చాలా తక్కువ సార్లు వస్తుంది కలర్. ఇక బాగుందో చూడండి. అసలు ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి చిన్న ప్రింట్తో ఇస్తాడనమాట. ఇక దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. అట్లాగే కొంచెం పక్కకు తీస్తే బ్లౌజ్ని, ఇక పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. శారీ కాస్ట్ వచ్చి 925 అండి ఫ్రీ షిప్పింగ్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. దీంట్లో ప్యారెట్ గ్రీన్ అండి ఇది. ఇది కూడా చక్కటి ప్యారెట్ గ్రీన్ అండి. అరిటాకు రంగు అంటాం కదా అది, సేమ్ బాటిక్ ప్రింట్ అండి ఇది కూడా. ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుందండి. మనకి ఇగోండి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుందండి శారీలో. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ పీస్ అండి. ఇది బ్లౌజ్ పీస్. శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 925 అండి. ఈ శారీస్ ఎక్కడ అయిపోయినాయి ఇంకా? ఫైవ్ నెంబర్స్లో బుక్ చేసుకోండి. నేను పెట్టే స్కానర్లో అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే అదే రోజు మేము డిస్పాచ్లో పెట్టేస్తామండి. 3 to 5 డేస్లో మీ వద్దకు వచ్చేస్తాయండి. అలాగే మనకి సివోడి ఆప్షన్ లేదండి. నో రిటర్న్స్, నో ఎక్స్చేంజ్. ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని తీసుకోండి. మళ్ళీ నేను మీరు అడగటం, నేను మొహం అంట పట్టడం, మళ్ళీ నేను కాదంటాం, మీరు రిక్వెస్ట్ చేయటం, ఇవన్నీ వద్దండి ప్లీజ్. మీరు 1 to 2 సార్లు ఆలోచించుకొని తీసుకోండి. మీరు ఫస్ట్ టైం తీసుకునేటట్టయితే ఒక్కసారి తీసుకొని ట్రై చేయండి ఫస్ట్. మీకు నచ్చితే మీరు కంటిన్యూ అవ్వచ్చు, అదర్వైజ్ మీరు స్టాప్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ఆ విషయం కూడా ఓకేనా? ఇన్ తర్వాత అండి, అలాగే అంటే నేను అండ్ వీక్లీ 3 ప్రస్తుతానికి అయితే కానీ 3 ఎపిసోడ్సే రిలీజ్ చేస్తున్నానండి. మండే, మళ్ళీ ట్యూస్డే లేదు, వెన్స్డే, తర్వాత ఫ్రైడే ఆల్టర్నేటివ్ డేస్ ఓపెన్ చేస్తున్నాను అనమాట. నెమ్మదిగానండి, నాది మంచి, నేను ఒక చిన్న గార్డెన్ మెయింటైన్ చేస్తున్నాను. నా గార్డెన్ వీడియోస్ కూడా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వస్తానండి. అంత అంటే మళ్ళీ రెనోవేట్ చేస్తున్నాం అన్నమాట గార్డెన్ని, బాల్కనీ గార్డెన్. ఎలా చేసుకోవచ్చు బాల్కనీస్లో కూడా అంటే తెలియదని కాదు, నాకు అది కూడా చాలా ఇంట్రెస్ట్. నాకు కుకింగ్ అన్నా గార్డెనింగ్ అన్నా చాలా ఇష్టం. నేను ఎక్కువగా ఐఎమ్ ఏ నేచర్ లవర్ అనమాట. అందుకోసం చెప్పి ఎక్కువ ఇంటి నిండా మొక్కలే ఉంటాయి నాకు. చాలామంది అడుగుతున్నారు దానికోసమని, నాకు కూడా చూపించాలని ఉత్సాహం ఉంది. నెమ్మదిగా గార్డెన్ టూర్ కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? సాటర్డేస్ అది ఎలాగో సాటర్డే నాకు ఎపిసోడ్స్ ఉండవు కాబట్టి సాటర్డే వీక్లీ వన్స్ ఆర్ 2 వీక్స్కి ఒకసారి గార్డెన్ కూడా ఓపెన్ చేస్తాను. ఓకేనా? ఇది వచ్చేటప్పటికండి హ్యాండ్లూమ్స్ అండి. ఇవన్నీ నేను మొత్తం కూడా
హ్యాండ్లూమ్ శారీస్ ఇవి, బెనారస్ హ్యాండ్లూమ్స్ చాలా చక్కగా ఉన్నాయండి. శారీస్ అయితే కానీ 1125లో వచ్చినాయండి ఇవన్నీను. వెరీ బ్యూటిఫుల్ అండి. అది మనకి పూజలకి ఫంక్షన్స్కి చాలా బాగుంటాయండి. అచ్చంగా మన అంటే గద్వాల్, పోచంపల్లి ఆ టైప్లో ఉన్నాయండి శారీస్. అసలు అంటే అంతా కూడా హ్యాండ్లూమ్స్ కదండి, నేస్తారు కదా, చాలా అంటే చాలా బాగుందండి. ఇదంతా కూడా మనకి కొన్ని కాపర్ జరీతో కొన్ని సిల్వర్ జరీతో ఉన్నాయండి. అసలు మెటీరియల్ అయితే చాలా సూపర్గా ఉందండి. అంత క్రీపర్ బోర్డర్స్తో వచ్చినాయి పైన కింద. శారీ అంతానండి మనకి చిన్న చిన్న బుట్టా ఇచ్చాడనమాట. దిస్ ఇస్ పల్లు పట్టు అండి, రెడ్ ఇచ్చాడనమాట, గ్రీన్కి రెడ్. బా చాలా బాగుందండి, వెరీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. అట్ ది సేమ్ టైం అండి బ్లౌజ్ పీస్ కూడా మనకి ఇట్లా ఇస్తాడండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి, అవునా? ఒక చీర తీసి చూడాలా? ఎస్ అండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. లోపలికి మార్పు పెట్టాడు. ఇగోండి ఎంత బాగుందో చూడండి. పళ్ళు ఏమిస్తున్నాడు, బోర్డర్ ఏమిస్తున్నాడు, బ్లౌజ్ అదే కలర్ ఇస్తాడండి. చక్కటి మెరూను. ఇదండి డ్యూయల్ కలర్ అండి, అంటే కల్నేత, రెండు కలర్స్ కలిపి ఉండటం వల్ల మనకి కొంచెం గ్రీన్ అండ్ రెడ్ కలపటం వల్ల బ్లాకిష్ లాగా అనిపిస్తుంది, కానీ బ్లాక్ కాదండి. ఓకేనా? కల్నేతలో ఉందన్నమాట. చాలా బాగున్నాయండి శారీస్. 1125 అండి, ఫ్రీ షిప్పింగ్. చాలా అంటే చాలా బాగున్నాయండి పూజలకి ఫంక్షన్స్కి, చాలా బాగుంటాయండి. ఆఫీస్ యూస్ వచ్చేది శ్రావణ మాసం కదండి, వారానికి వచ్చేది కట్టుకోవచ్చు. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. పూజలకైతే చాలా అందంగా ఉంటుందండి. చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి కూడా, పేరెంట్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా అంటే మనకి విత్ అండ్ హైట్ చాలా ఉన్నాయండి. హ్యాండ్లూమ్స్ కదా ఇవి, దాన్ని బెనారసి హ్యాండ్లూమ్స్ అండి ఇవి, విత్ బ్లౌజ్ శారీస్. శారీ కాస్ట్ వచ్చి 1125 అండి, 1125. ఇది వచ్చేటప్పటికండి బ్లూ, బ్లూకి గ్రీన్కి బ్లూ. బా చాలా బాగా ఇచ్చాడు కలర్ కాంబినేషన్, గ్రీన్కి బ్లూ అండి. అయిగా బా బ్యూటిఫుల్ అండి. అయిగా చూడండి, అసలు ఆ గ్రీన్ కూడా ఎంత బాగుందనండి, బాటిల్ గ్రీన్ లాగా. సర్ బ్లూ ఇచ్చాడనమాట. దిస్ ఇస్ పల్లు పట్టు, దిస్ ఇస్ ఫ్రంట్ అండ్ ఓవరాల్ శారీ ఇలాగ ఉంటుంది పైన కింద బార్డర్తో. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. అంతా కూడా కాపర్ జరీ అండి. అట్లాగే మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి పళ్ళు ఏమిస్తాడో బ్లౌజ్ అదే ఇచ్చాడండి, బ్లూ కలర్. ఓకేనా? శారీ కాస్ట్ 1125, ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి యాష్ కలర్, స్లేట్ కలర్ అండి, లేదా మన సిమెంట్ కలర్ అంటాం కదా, దాంట్లో డార్క్ అన్నమాట. కల్నేతలో ఉండటం వల్ల మనకి ఇంకా కొంచెం డార్క్గా కనపడుతుందండి. ఇది సింగిల్ కలర్లోనే ఉందండి. పళ్ళు కూడా అంతా సిల్వర్ ఇది మన కాపర్ జరీ అండి. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. చాలా బాగున్నాయండి, చాలా పెద్ద చీరలు అండి ఇవి. ఇక్కడ ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉందండి. దీనికి బ్లౌజ్ వచ్చి మనకి రన్నింగ్లోనే ఇచ్చాడండి బ్లౌజ్. ఇదిగోండి ఇది రన్నింగ్లో ఉందండి బ్లౌజ్. టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది మనం చూసి కట్ చేపించుకోండి, ఎందుకంటే రన్నింగ్లో ఇస్తే నాకు భయం, కొన్నిసార్లు మనకి తక్కువ అయ్యే ప్రమాదం ఉంటుందన్నమాట శారీకి, అందుకోసం అని చూపించి కట్ చేపించుకోండి. ఇది వచ్చేటప్పటికి పింక్ అండ్ బ్లూ. బా చాలా చక్కగా ఇచ్చాడు, మంచి కలర్ కాంబినేషన్, చక్కటి పింక్ అండి. పింక్కి బ్లూ సర్ బ్లూతో ఇచ్చాడనమాట. బా బ్యూటిఫుల్ అండి, ఇంకా చూడండి ఎంత బాగుందో. పైన కింద కూడా కాపర్ ఎల్లో జరీతో వచ్చిందండి. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి మీకు. ఇగోండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదండి, కట్ చెంగులో బ్లౌజ్ ఇచ్చాడనమాట, తిరిగేస్తుంది బ్లౌజ్. అయిపోయింది, దిస్ ఇస్ బ్లౌజ్.
ఓకేనా? ఇదిగోండి ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి, చిన్న బుటాతో ఇచ్చాడనమాట. అన్ని ఏజ్ల వాళ్ళకి కూడా బాగుంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 11,025 అండి, ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేటప్పటికి ఇది కూడా ఐ థింక్ సింగిల్ కలరేనండి, కాంట్రాస్ట్ కనపట్టలేదు నాకు. ఎస్, ఇది అంతా కూడా కాపర్ జరీ అండి, చాలా బాగుంది. డార్క్ ఇది కల్నేత అండి, కల్నేత మీద మీకు ఇట్లా ఉన్నాయి డార్క్ బ్లూ, గ్రీన్ అండ్ బ్లూ. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి, మొత్తం పైన కింద బార్డర్ ఉందండి. అన్ని ఏజ్ల వాళ్ళకి బాగుంటుందండి, చాలా డీసెంట్గా చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయండి శారీస్. హ్యాండ్లూమ్స్ కదా, ఇవన్నీ బినారసి హ్యాండ్లూమ్స్ అండి. దిస్ ఇస్ బ్లౌజ్ అండి, రన్నింగ్లో ఇచ్చాడు, చూసి కట్ చేసుకోండి ఓకేనా. ఇది హ్యాండ్స్కి వేసుకుంటే అదిరిపోతుందండి బ్లౌజ్ అయితే మాత్రం. $11,025 అండి. ఇది వచ్చేటప్పటికి మీకు ఇది కూడా కల్నేతలో ఉందండి, పింక్ రాణి పింక్ అండ్ నేవీ బ్లూ. వా, దీనికి కాపర్ జరీ అత్తిరిపోయిందండి, చాలా బాగుందండి, బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్ అండి. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్, కల్నేతలో ఉంది బ్లౌజ్ పీస్ కూడా. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 11,025 అండి. ఇది వచ్చేటప్పటికి డార్క్ నెవీ బ్లూ అండి, వెరీ డార్క్ నెవీ బ్లూ, సింగిల్ కలర్లో ఉంది, అంతా కూడా కాపర్ జరీ అండి. మొత్తం కాపర్ జరీ అండి. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 11,025 అండి, ఫ్రీ షిప్పింగ్. ఇక్కడితో హ్యాండ్లూమ్స్ అయిపోయినాయండి, ఇప్పుడన్నీ ఇవి కూడానండి. ఏంటంటే సునీత డిజిటల్ ప్రింట్స్ అండి, ఇవన్నీ సిల్క్ శారీస్ విత్ బ్లౌజ్ శారీస్ అనమాట. 13,075 అండి శారీ కాస్ట్ వచ్చి. ఇంతకుముందు చాలా రిలీజ్ చేశాను, మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు నేను కూడా ఒక టైలర్ దగ్గర ఉంది బ్లౌజ్, చాలా బాగుందండి. శారీ ఓపెన్ చేసి కడితే చాలా అంటే చాలా అందంగా ఉందన్నమాట, పెద్ద పట్టు చీరలాగా ఉన్నాయి. అన్ని డిజిటల్ ప్రింట్స్ అండి, ఇవి అన్నీ కూడా కొంచెం లైట్ కలర్స్ మీద ఉంటుంది, డిజిటల్ ప్రింట్స్ అన్నమాట. ఇదిగోండి పళ్ళు వచ్చేటప్పటికి మీకు ఇట్లా వైలెట్ కలర్లో ఉందండి, దాని మీద మొత్తం ఫ్లోరల్ డిజైన్. ఇదిగోండి ఇదంతా పళ్ళు పట్టు, పైన కింద కూడా కడ్డీ జరీ ఇచ్చాడనమాట జరీ. ఇదిగోండి చూడండి, మొత్తం కూడా లైట్ గ్రీన్ అండి, మన సీ గ్రీన్ అన్నమాట. దాని మీద వైలెట్ అండ్ ఎల్లో చాలా కలర్ కాంబినేషన్స్తో ఇచ్చాడు, వెరీ బ్యూటిఫుల్ అండి. కడితే కూడా చాలా బాగున్నాయండి, చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉన్నాయండి. దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇస్తాడనమాట మనకి. ఇదిగోండి బ్లౌజ్ కూడా మీకు చూడండి ఎంత చక్కగా ఇచ్చాడు. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి, బ్లౌజ్ మీద కూడా బుట్టి ఉంది, లోపలికి మడిచి ఉంచాడు బ్లౌజ్. ఇదిగోండి అందుకే నేను కొంచెం ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి వైలెట్ కలర్ బ్లౌజ్, చాలా బాగుందండి, డిజిటల్ ప్రింట్స్ కదండి, చాలా అంటే చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంటాయండి. శారీ కాస్ట్ వచ్చి 13,075 అండి, 1,375 శారీ కాస్ట్ వచ్చి. ఈగానే ఓపెన్ అయితే పెట్టడం మాత్రం చాలా అంటే చాలా కష్టమండి, అందుకే నేను ఎక్కువ ఓపెన్ చేయదలుచుకోలేదు. ఓకేనా?
మీరు తీసుకున్న తర్వాత ఓపెన్ చేసి పెడతానండి. మొత్తం 20 అనుకుంటే శారీస్ తెప్పించాము, ఒక 3 లాస్ట్ 3 శారీస్ అనండి, ఇంకా లేవిక. మళ్ళీ డిజైన్స్ అయితే వస్తాయో రాలేవో నేనైతే చెప్పలేను అనమాట, ఎందుకంటే ఒక్కసారి అంటే నేను మంత్లీ వన్స్ తెప్పిస్తాను కదండి శారీస్ అన్నీ కూడా. దానివల్ల ఏమవుతుందంటే 20 డేస్కి ఒకసారి డిజైన్స్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే చూసి మళ్ళీ అదే కావాలండి అదే అంటే దొరకవమాట. నేను చూపించినప్పుడు తీసేసుకోవటమే ఇంకా. ఓకేనా, ఇది కూడా చూసారా లైట్ గ్రీన్ అండి, గ్రీన్ మీద కింద పైన కింద కూడా మెహందీ డార్క్ మెహందీ గ్రీన్తో ఇచ్చాడు. కడీ బోర్డర్ అనమాట, జరీ అంతా కూడా చీర అంతా కూడా పెద్ద ఫ్లవర్స్తో ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. చూసుకోండి, దిస్ ఇస్ అది అనమాట. పళ్ళు వచ్చేటప్పటికి మీకు ఈ రకంగా ఉంటుందండి, సేమ్ పళ్ళు ఏముంటుందో బ్లౌజ్ కూడా మీకు అదే ఉంటుందండి. చక్కటి గ్రీన్తో ఇచ్చారు చూడండి ఎంత బాగుందో. ఇది ఫ్రంట్ పార్ట్, ఓవరాల్ శారీ ఇలాగే ఉంటుందండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1325 అండి, నో సారీ 1375 అండి. చాలా బాగుంటాయి అండి శారీస్ అయితే మాత్రం, ఇవి రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు అండి, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా బాగుంటాయి. జరీ ముడతపడతాం కానీ నల్లబడతాం కానీ ఉండదు అండి, ఇది టెస్టెడ్ జరియే కానీ ముడతపడదు నల్లబడదు. అలాగేనండి షింక్ అవటం కానీ అంటే మనకి ఇట్లా ముడిచిపోయినట్టు అవటం కానీ ఉండదండి, మొత్తం డిజిటల్ ప్రింట్స్ అన్నమాట ఇవి. 1375 అండి శారీ కాస్ట్. దీంట్లో పేపర్ కూడా ఉంది, ఇంకా తీన పేపర్. ఇదిగో ఇది పళ్ళు పార్ట్ అండి, పళ్ళుకి వచ్చేదానికి ఇలా ఉంటుంది అంట. సేమ్ పళ్ళు ఏమొస్తుందో మీకు అదే మీకు బ్లౌజ్ వస్తుందండి. ఇదిగో దిస్ ఇస్ బ్లౌజ్ అండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి, కట్చింగ్ దగ్గర ఇచ్చాడనమాట బ్లౌజ్. దిస్ ఇస్ బ్లౌజ్ అండి, శారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్ అండి, ఇదిగో మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్, పైన కింద కడీ బోర్డర్ అండి, చాలా బాగుంటుంది. 1375 అండి, 1375 రూపాయలు. అలాగే ఫ్రీ డెలివరీ అండి, నో ఎక్స్చేంజ్ నో రిటర్న్స్ నో సిఓడి ఆప్షన్ అండి. ఓకేనా, కొత్త వారందరికీ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటేనండి, మీరు పిన్ కోడ్ని బట్టి మీ ఏరియాలో డిటిడిసి కొరియర్ సర్వీస్ ఉందా లేదా అని కనుక్కొని శారీ బుక్ చేసుకోండి. కొంటే రిమోట్ ఏరియాస్కి కొన్ని చోట్లకి ఉండకపోవచ్చు, దానికోసం ఏంటంటే ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి, చెక్ చేసుకుని మీ పిన్ కోడ్ చూసుకొని మీ ఏరియాలో ఉందా లేదో చూసి బుక్ చేసుకోండి. ఓకేనా, ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి, శారీ కాస్ట్ వచ్చి 1375. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిసిపోయిందండి, మళ్ళీ మంచి చీరలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అలాగేనండి చాలా కొత్త స్టాక్ వచ్చిందండి, అన్నీ కూడా ఇంకా మన శ్రావణ మాసం దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని పండగలే కాబట్టి వరుసగా తీసుకొస్తున్నాం. మీరు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి నన్ను ఇలాగే మీరు ముందుకు నడిపిస్తూ ఉండండి. 50,000 అయిన తర్వాత మనం నేను మంచి అంటే ఇప్పుడంతా మంచి కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ నేమో ఒక రకమైన గిఫ్ట్లు ఉంటాయండి. అలాగే ఏంటంటే నా దగ్గర ఎక్కువ శారీస్ తీసుకునే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా కొనే వాళ్ళందరికీ 50,000 రీచ్ అయిన తర్వాత, ఇప్పుడు 30లో ఉన్నాము ఇంకా 20,000 రీచ్ అవ్వాలన్నమాట, రీచ్ అయిన తర్వాత 50,000 రీచ్ అయిన తర్వాత ఎవరైతే నా దగ్గర ఏంటంటే ఎక్కువ చీరలు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి గిఫ్ట్స్ ఇవ్వాలని అనుకుంటున్నామండి. ఓకేనా, మీ అందరి ఆదరాభిమానాలతో ముందుకు వెళ్తున్నాను. దిస్ ఇస్ శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్. నమస్తే అండి, సర్వజన సుఖినో భవంతు.